ఎన్నికలకు ముందు బీజేపీని ఓడించడానికి శతవిధాల ప్రయత్నాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేసింది. రాబోయే రెండేళ్లలో జైలుకు పంపడానికి కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసిందా అంటే తాజా మాటలను బట్టి అవును అనే సమాధానం వస్తోంది. తెర వెనుక మంత్రాంగం నడుపుతున్న బీజేపీ ఓడిన టీడీపీని నిర్వీర్యం చేసే సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ బహిరంగంగా చేసిన సంచలన ప్రకటన టీడీపీలో గుబులు రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన సునీల్ దియోదర్ను ఇటీవలే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆయన మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్గా వ్యవహరించాడు. గుజరాత్లో మోడీతో కలిసి పనిచేశాడు. ఇంత దగ్గరైన నేత ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును రాబోయే 2 సంవత్సరాల్లో జైలుకు పంపిస్తామని సంచలన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆపరేషన్ టీడీపీ చేపట్టిన బీజేపీ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. 4 టీడీపీ రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్న బీజేపీ తాజాగా అంబికాకృష్ణను కూడా చేర్చుకుని షాకిచ్చింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసింది. 2 ఏళ్లలోనే టీడీపీని నిర్వీర్యం చేసి చంద్రబాబును జైలుకు పంపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్ మాటలను బట్టి అర్థమవుతోంది. మోడీకి దగ్గరైన వ్యక్తి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపిస్తామని పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.